గత కొంతకాలం అసెంబ్లీ సమావేశాల్లో మహిళా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు జగన్ లాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా ఉండటం ఆ రాష్ట్రంలోని మహిళలందరూ చేసుకున్న అదృష్టం అంటూ పొగడుతలతో ముంచెత్తారు కార్పొరేషన్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఎక్కడైనా యాభై శాతం రిజర్వేషన్ కల్పించి మహిళలపై ఆయనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారంటూ అసెంబ్లీలో కొనియాడారు ఇక మహిళలకు ముఖ్యమంత్రి ఎప్పుడు అండగా ఉంటారని జగన్ పాలనలో మహిళలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారంటూ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని అన్నారు రెడ్డి ముఖ్యమంత్రి కావడమే మహిళల అదృష్టమంటూ కొనియాడారు ముఖ్యంగా డ్వాక్రా రుణాల విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఏటా రుణమాఫీ చేస్తున్నారని ప్రస్తుతం బడ్జెట్లో కూడా డ్వాక్రా రుణమాఫీల కోసం ఆరు వేల నాలుగు వందల కోట్లు కేటాయించారని ఆమె గుర్తు చేశారు నాలుగు విడతలుగా ఇరవై ఐదు ఐదు వందల పదహారు కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తోందని ఇది చరిత్ర అంటూ సభ్యుల హర్షద్వాణాల మధ్య విడుదల రజని అన్నారు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు అందిస్తూ మహిళలపై పడే వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు నామినేటెడ్ పదవుల్లో కాంట్రాక్టు పనుల్లో యాభై శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత జగన్ది అంటూ ఎమ్మెల్యే రజని మరోసారి గుర్తు చేశారు ఇక పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పాలకొండ ఎమ్మెల్యే రాయ కళావతి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని కొనియాడారు ప్రభుత్వ బళ్లను కార్పొరేట్ స్కూల్కు తగ్గట్టు తీర్చిదిద్దిన జగన్కు కృతజ్ఞతలు తెలిపారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి గిరిజన గూడెల్లోని పాఠశాలలో కూడా మెరుగైన వసతులు కల్పించినట్లు గుర్తు చేశారు ఇక విడుదల రజని చేసిన స్పీచ్కి సభలో చప్పట్లతో మారు మోగిపోయింది ఇక సీఎం జగన్ రజని స్పీచ్కి మంత్రముగ్ధులయ్యారు చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజని చిన్న వయసులో మంత్రి పదవిని అధిరోహించి చరిత్రని సృష్టించారు ముప్పై రెండేళ్లకే మంత్రి పదవిని దక్కించుకుని పొలిటికల్ ట్రెండ్ సెట్టర్గా మారారు అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ ప్రాధాన్యతను సంపాదించుకున్న అతి కొద్ది రాజకీయ నాయకుల్లో విడుదల రజని ఒకరు అసలు ఆమె స్పీచ్కి పరవశించే జగన్ మంత్రి పదవిని కట్టబెట్టారన్న సమాచారం కూడా ఉంది తక్కువ సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమానాన్ని పొంది క్యాబినెట్ మంత్రిగా ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు విడుదల రజని విడుదల రజని హైదరాబాద్లో పంతొమ్మిది వందల తొంభై జూన్ ఇరవై నాలుగున జన్మించారు ముదిరజ సామాజిక వర్గానికి చెందిన రజని మల్కాజ్గిరిలో సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో రెండు వేల పదకొండులో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశారు తర్వాత ఎంబీఏ కూడా పూర్తి చేశారు ఓఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా కొన్నాళ్ళు పనిచేసిన రజని విడుదల కుమారస్వామితో వివాహం జరిగింది వారికి ఒక పాప ఒక బాబు భర్త కుమారస్వామితో కలిసి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన విడుదల రజనీ మెరుగైన అవకాశాల కోసం అమెరికా బట్టపట్టారు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండగా సాఫ్ట్వేర్ మల్టీనేషనల్ కంపెనీ ప్రాసెస్ వీవర్ కంపెనీ ఏర్పాటు చేశారు దీనికి కొన్నాళ్ళ పాటు డైరెక్టర్ బోర్డు మెంబర్గా సేవలు అందించారు అమెరికాలో అతి తక్కువ కాలంలో ఆర్థికంగా స్థిరపడ్డారు కొన్నాళ్ళు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ కొనసాగించిన తర్వాత ఏపీకి చేరుకున్నారు రజని రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు సొంత గ్రామానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో భర్త ప్రోత్సాహంతో విఆర్ ఫౌండేషన్ను స్థాపించారు పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు చేపట్టారు టీడీపీ నుంచి తనకు ఎమ్మెల్యే సీటు లభించడం కష్టమని భావించిన రజని రెండు వేల పద్దెనిమిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు నమస్కారం

సబ్స్క్రైబ్ చేయండి నేను మీ హీరోయిన్ మౌర్యాని థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ గీతా మాధ్రి టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సి టిఎఫ్సిసి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి టిఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో దిస్ డూ ైబ్ టుసి లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ నేను మీ విజయ్ శంకర్ టీఎఫ్సి ఛానల్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ